ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ విమోచన ఉత్సవాల్లో గవర్నర్ తమిళసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోమ్ మంత్రి అమిత్ షాను ఉక్కు మనిషితో పోల్చారు. నాడు ఉక్కు మనిషి పటేల్ తెలంగాణకు విమోచన కల్పించారని, ప్రస్తుతం ఉక్కు మనిషి అమిత్ షా విమోచన వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను గవర్నర్ ప్రారంభించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని తమిళసై అన్నారు. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది చరిత్రను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం ఆకృత్యాలు దాస్తే దాగేవి కావని, నిజాం పీడన గురించి ఇప్పటి యువత తెలుసుకోవాలని గవర్నర్ అన్నారు. Incidences which happened during the moment I had sleepless night, because in Parakala village, Varangal district, over 35 people were made to stand in a queue and were shot dead. How can we accept this atrocity? How can we forget this atrocity? These all our brothers and sisters, blood of ours. They were shot dead. Their blood was spilling in the land of this Telangana, and that blood, with that dipping the pen in that blood of their sacrifices, we are writing the day of liberation today. So it's an emotional day. It is a day to be remembered. I should thank the student population. Whenever there is challenge to the patriotism, and whenever there is challenge to the country, the student population came forward and fought for the country. Like that, the students of Osmania University started all their events. గాంధీ భవన్లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పేదల పక్షపాతి మన సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పేదల ఇంటి వద్దకే ఆసరా పెన్షన్లు అందజేశారు. గాంధీనగర్ డివిజన్లోని మంజూరైన లబ్ధిదారులకు సబర్మతి నగర్ నుంచి ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముషీరాబాద్ తహసీల్దార్ అయ్యప్ప, టీఆర్ఎస్ పార్టీ స్థానిక డివిజన్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, రాష్ట్ర యువ నాయకులు జయసింహ, సీనియర్ నాయకులు ముఠా నరేష్, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్ కుమార్, కార్యదర్శి పోతుల శ్రీకాంత్, లక్ష్మీ గణపతి, దేవస్థానం చైర్మన్ ముచ్చకూర్తి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. త్వరలో వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగమ యాత్రలో భాగంగా కుకటిపల్లి హౌసింగ్ బోర్డులో స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేసీఆర్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. ప్రజా సంక్రమ యాత్రలో భాగంగా కుకటిపల్లి హౌసింగ్ బోర్డులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలను బండి సంజయ్ దృష్టికి కాలనీ వాసులు తీసుకొచ్చారు. ఇక్కడ పార్కులను కబ్జా చేశారని, అర్హులకు దళిత బంధు ఇవ్వడం లేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బండి సంజయ్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అర్హులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని, పేదలైన అర్హులకు ఇల్లు కట్టిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో యాదవులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20% ఉన్న యాదవులకు బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ని కలిసి వినతి పత్రం అందించారు. యాదవులు రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారని రాములు యాదవ్ అన్నారు. కేవలం రాజకీయ పార్టీలో పనిచేసే వారిగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో యాదవులను గుర్తిస్తారన్న విశ్వాసం ఉందని, రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలని కోరితే బండి సంజయ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ప్రాముఖ్యతను ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు గొర్రెలు బర్రెలు ఇచ్చి మోసం చేస్తోందని, కేవలం రాజకీయంగా తమను అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్నటువంటి యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అలాగే రాబోయే ఎన్నికల్లో యాదవులకు ఎక్కువ శాతం అంటే దాదాపు 20% కలిగినటువంటి యాదవులకు రాజకీయంగా ఎమ్మెల్యేలు గాని ఎంపీల టికెట్లు గాని కేటాయించాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర రథసారధి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది। ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం యాదవులను చిన్న చూపు చూస్తా ఉన్నది। రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి యాదవులను కేవలం వాళ్ళకి గొర్రెలు బర్రెలు ఇచ్చి మీరు ఆ గొర్రె బర్రెల్ని మేపుకోండి అన్న ఆలోచన ధోరణి తప్ప ఇవాల యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా వాళ్ళను అంటే గొప్ప వాళ్ళని చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అంతో ఇంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ యాదవులను ఇవాళ యాదవులకు ప్రాధాన్యతనిస్తున్నది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఈ యాదవులు అంటే తెలంగాణలో ఉన్నటువంటి యాదవులకు ప్రాధాన్యతనిచ్చి వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి ఇవాళ మా జాతీయ అధ్యక్షులు మేకల రామలేదన్న కోరారు। జాతీయ యాదవుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుని ఇవాళ మా స్టేట్ బాడీ యాదవుల పోరాట సమితి మెంబర్స్ ముఖ్య నాయకులతో ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారిని కలవడం జరిగింది। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్న యాదవులకు మీ బీజేపీ పార్టీలో రాబోయే శాసనసభ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో జనాభా ప్రాతిపదికన మీరు టికెట్లు ఇవ్వాలి, ఎందుకంటే ఇవాళ నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి మీ బీజేపీ పార్టీలో యాదవులు 33 జిల్లాల్లో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పరిష్ఠత కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసి పార్టీకి అంకితమైన వాళ్ళు ఉన్నారు। కేపీహెచ్బి కాలనీలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం వద్ద బండి సంజయ్ని భీమవరం నర్సాపురం ప్రాంతాలకు చెందిన క్షత్రియ సంఘం ప్రతినిధుల బృందం కలిసింది, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు ప్రకటించింది। గత 30 నుంచి 40 ఏళ్లుగా తాము ఇక్కడే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నామని క్షత్రియ సంఘం ప్రతినిధులు తెలిపారు। తాము ఇక్కడి ప్రజలతో కలిసి సంతోషంగా ఉంటున్నామని అన్నారు। మీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని బండి సంజయ్తో అన్నారు। క్షత్రియులు అందరూ బీజేపీకి సహకరిస్తామని మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పారు। ప్రధాని మోదీ పాలనలో తెలంగాణలో హిందూ సమాజాన్ని కాపాడుతున్నారని క్షత్రియులు అంటేనే పక్క బీజేపీ ఫ్యాన్స్ అని బండి సంజయ్తో అన్నారు। క్షత్రియులకు బీజేపీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు। సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు। ప్రమాదానికి సంబంధించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు। సోమవారం రాత్రి రూబీ హోటల్లో ప్రమాదం తర్వాత ఈ బ్యాగ్ షోరూం యజమాని రంజిత్ సింగ్ బర్గా, భవన యజమాని సుమిత్ సింగ్ బర్గా, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్వైజర్లు తప్పించుకున్నారు। ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు। నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఈబెక్ షోరూం నిర్వహిస్తున్న రంజిత్ సింగ్, సుమిత్ సింగ్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు। తాజాగా మేడ్చల్ ఫామ్ హౌజ్లో రంజిత్ సింగ్ బర్గా, సుమిత్ సింగ్ బర్గా, హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, హోటల్ సూపర్వైజర్ను అదుపులోకి తీసుకున్నారు। ఇక ఈ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ 3 పేజీల నివేదిక ఇచ్చింది। భవన ఓనర్, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది। సెల్లార్లోనే అగ్ని ప్రమాదం జరిగిందని, తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని అధికారులు రిపోర్టులో తెలిపారు। లిథియం బ్యాటరీ పేలడంతో దట్టమైన పొగలు వ్యాపించినట్లు తెలిపారు। ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, భవనానికి ఒకే ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే ఉందని పేర్కొన్నారు। లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలు పట్టించుకోలేదని స్పష్టం చేశారు। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్తావన పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయి దాటింది। దీంతో అంబర్పేట వైఎస్ఆర్ టీపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు। వైఎస్ఆర్ టీపీ మైనార్టీ వింగ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సయ్యద్ నదీమ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొత్తడి రవి, వెంకటేష్, షరీఫ్,
రామ్లాల్, విజయలక్ష్మి, శాంతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శిబిలా మేడం గారు 150 రోజులు 2000 కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేశారు. అన్ని సందర్భంగా ఇక్కడ కేక్ కట్టింగ్ చేశారు. అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు వచ్చారు. అందువలన మాకు అవకాశం ఇచ్చినందుకు మా రవణకి, మా వినన్నకి, అలాగే మా నల్మన్నకి, నల్మాయికి అందరికి ధన్యవాదాలు. పార్టీకి నేను చాలా రుణపడి ఉంటాడు. అలాగే స్టూడెంట్స్ తరఫున వచ్చి కూడా నా వంతు సహాయం నేను చేస్తున్నాను. మైనారిటీ ప్రెసిడెంట్ కాచిగూడ డివిజన్ సే ఆజ్ హమ్ యహాన్ పర్ సబ్ లోగ్ జమా హువే పార్టీ వర్కర్స్ పూరే గట్టూ రామచంద్ర సాహబ్ కే ఖయాదత్ మే శర్మిలా మేడం 2000 కిలోమీటర్ చల్నే కి ఖుషీ మే హమ్ లోగ్ యే పార్టీ కర్ రహే ఆజ్ ఔర్ హమ్ ఏక్జుట్ హోకే యహాన్ పర్ ఆజ్ యే అహద్ లే రహే కి హమ్ మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ సారే वुमेन सब मिलके हम एकजुट होके ये पार्टी को घट बनाएंगे और आने वाले इलेक्शंस में बहुत अच्छा काम करके अंबेडकर अंबरपेट डिवीजन में गट्टू रामचंद्र साहब को जिताएंगे एमएलए के तौर पे और मैडम को सीएम बनाने की पूरी पूरी कोशिश करेंगे हम और मैडम हमारे सपनों को पूरा करेंगे. శరీరమ్మ 2000 కిలోమీటర్ల చిన్న సందర్భంలో కేక్ కటింగ్ పెట్టుకున్న రవాణా అంతమంది ఆమెకు ఇంకా బలం ఇవ్వాలని, ఇంకా పాదయాత్ర చేయాలని, ఆమె ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఇవన్నీ మేము చేస్తాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను శరీరమ్మని ఇంకా మేము అన్ని దర్గాలు కానీ దేవుళ్ళకి గుళ్ళకి కానీ ఆమెకు పూజలు చేయించుకున్నాం. చేయించుకుంటూ మేము ఆమె మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా కిలోమీటర్లు ఇంకా తిరగాలి, ఆమె ప్రజల సమస్యలు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా బాగుండాలని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణ హత్యకు గురైంది. వేట కొడవలితో ఆడపడుచు భర్త నరికి చంపాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజమండ్రికి చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్ల నివాసం ఉంటున్నాడు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీ ప్రసన్నతో 2020 శ్రీరామకృష్ణ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. శ్రీరామకృష్ణ లక్ష్మీ ప్రసన్న మధ్య కొంతకాలంగా గలతలు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ మానసికంగా శారీరకంగా వేధించాడు. దీంతో శ్రీరామకృష్ణపై చిందన్నగర్ పిఎస్లో లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. అయితే వెంకట రామకృష్ణ దంపతులు తనపై ఫిర్యాదు చేయించారని కక్ష పెంచుకున్న శ్రీరామకృష్ణ ఈ నెల 6న కొండాపూర్లో ఉంటున్న బామ్మర్రి ఇంటికి వేట కొడవలితో వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతిని నిండు గర్భిణి అని చూడకుండా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ స్రవంతిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు చనిపోయింది. దీంతో శ్రీరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ట్రాలీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో వినాయక నిమజ్జనం నేపథ్యంలో మెట్టు నాగరాజు, కృష్ణ, నితిన్ కలిసి గణనాథునికి సాకి చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం టీ తాగుదామని స్నేహితులతో కలిసి బస్టాండ్ సమీపానికి బయలుదేరారు. మెట్టు నాగరాజు, కృష్ణ, నితిన్లు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తూ జాతీయ రహదారిని దాటుతుండగా సంగారెడ్డి వైపు వస్తున్న ట్రాలీ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు జాతీయ రహదారిపై పడిపోయారు. మెట్టు నాగరాజుని పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణను హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా నితిన్ నల్లగంటలో ఉన్న సిటిజన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ ప్రాంతం నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4,000 మందికి కరోనా సోకగా ఇవాళ ఆ సంఖ్య 5,000కు చేరింది. 24 గంటల్లో 19 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 355,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 5,108 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 5,675 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 45,749 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.44% తగ్గిందని వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10% కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71%, మరణాలు 1.19% ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు 215,67,00,000 మందికి టీకా వేశామని పేర్కొంది.